భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వారావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ మహబూబాబాద్లో పురుగుల ముందు తాగి ఆత్మహత్యం చేశారు. ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లి సాయంత్రం వరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాలింపు చేపట్టిన పోలీసులకు ఎస్ఐ శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు గుర్తించారు. వెంటనే 108 వాహనంలో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఎందుకు ఇలా చేశాడో తెలియటం లేదని తల్లి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారకపేటనే ఇంట్లోనే పెద్ద బిడ్డను, మా అవ్వకటి పెద్దదాన్ని నా బిడ్డను ఇచ్చిన చిన్న తమ్మ ముగ్గురు తమ్ముళ్ళ. ఏదైనా ఇంట్లో ఇబ్బంది ఏదైనా? లేదు, ఇంట్లో ఏదైనా ఇబ్బంది? ఇంట్లో ఏమి ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది లేదు. నా బిడ్డకు ఫోన్ చేస్తే అసలు నాకు గీడి పోయేస్తా అని చెప్పిండు అమ్మ, నాకు ఏం చెప్పలేదు అని ఆమె. అయితే ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విధి నిర్వహణలో ఎన్నో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపరెడ్డిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం, త్రీ టౌన్, మణుగూరు పోలీస్ స్టేషన్స్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించాడు. గత ఫిబ్రవరిలో మణుగూరు నుంచి అశ్వారావుపేటకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.